ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ వేస్తున్న అడుగులు కీలకంగా మారాయి. పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై చర్చలు తీసుకోవాలని వైసీపీ నేతలు స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రతిపక్ష టీడీపీ కూడా ఫిర్యాదు ఇచ్చింది. దీంతో ఈ 8 మంది ఫిబ్రవరి 8 విచారణకు హాజరు కావాలని ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేయగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కొట్టంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు గైర్హాజరయ్యారు. ఇదే సమయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం హాజరయ్యారు. మొదటిసారి హాజరైనప్పుడు చాలా వివరాలు అడిగారని, అవన్నీ తాను స్పీకర్కు చెప్పానని, స్పీకర్తో పర్సనల్ హియరింగ్ కు 2 కూడా హాజరయ్యారని ఆనం తెలిపారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి ఇప్పటికే పోటీ చేసే తమ 3 అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. టీడీపీ నుంచి తమ అభ్యర్థిని పోటీకి దించాలని తొలుత భావించినా ఇప్పుడు పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పదవి విరమణ చేయనున్నారు. దీని ద్వారా రాజ్యసభలో టీడీపీ తొలిసారి ప్రాతినిధ్యం కోల్పోనుంది. ఈ సమయంలో టీడీపీ నుంచి పోటీ చేయించే అంశంపై తర్జన భర్జన పడుతోంది. ఈ సమయంలో నెంబర్ గేమ్ ప్రారంభం కానుంది. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యల దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెల 12 ఎమ్మెల్యేల విచారణ తర్వాత స్పీకర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.